మేము వెళ్ళిన 3 డేస్ 2 నైట్స్ సఫారీ ఇన్ కెన్యా గురించి ఈ వీడియో. మేము ఫస్ట్ కెన్యా క్యాపిటల్ నైరోబీకి వచ్చాము. నైరోబీలో అలా కొంచెము కొన్ని ప్లేసెస్కి వెళ్ళి చూసేసి నెక్స్ట్ డే సఫారీకి ప్రిపేర్ అయ్యాము. సఫారీ మాసై మారాకి వెళ్ళాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్లైట్లో అయినా వెళ్ళచ్చు లేదా కార్లో అయినా వెళ్ళచ్చు. శశికి కొంచెం ఫ్లైట్స్ అంటే భయము, సో మేము కార్ రైడ్ తీసుకున్నాం. నైరోబీ నుంచి మాసై మారా సఫారీకి ఫ్లైట్లో వెళ్ళాలంటే జస్ట్ 2-సీటర్ ప్లేన్స్ 4-సీటర్ ప్లేన్స్ ఉంటాయి, సో దాని రిలయబిలిటీ ఎట్లా అని శశికి చాలా క్వశ్చన్ ఉండింది. కార్ రైడ్ మొత్తం 6 అవర్స్ పడుతుంది. ఇక్కడ మీ హోటల్ దగ్గరికే వచ్చి పిక్ చేసుకుంటారు. అలానే బ్యాగ్స్ ఎక్కువ తీసుకెళ్ళలేము, సో హోటల్ వాళ్ళ దగ్గరనే బ్యాగ్స్ పెట్టేసి జస్ట్ ఒక 2 డేస్కి అవసరం వచ్చేది ప్యాక్ చేసుకొని వెళ్ళడం ఈజీ అవుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి కార్లో ఒక 3-4 గ్రూప్స్ మెంబర్స్ కూడా ఉంటారు, సో అందరితో కలిసి వెళ్తారు కాబట్టి బ్యాగ్స్ లగేజ్కి అంత స్పేస్ ఉండదు. కార్ రైడ్ 6 అవర్స్ అయినా కూడా బాగానే ఫన్గా ఉంటుంది. ఇక్కడ మధ్యలో కార్న్స్ తినచ్చు. అసలు ఈ కార్న్ ఎంత పెద్దగా ఉందంటే నమ్మలదానికి చాలా కష్టపడ్డాము. ఒరిజినల్ కార్న్ అంటే ఇట్లనే ఉంటుందేమో అన్నట్లు అనిపించింది. మధ్య మధ్యలో కొన్ని స్టాప్స్ కూడా ఉంటాయి, ఏది సైట్ సీయింగ్కి అలానే బాత్రూమ్ యూస్ చేసుకోవడానికి. సో మొత్తం 6 అవర్స్ అయిపోయిన తర్వాత అందరినీ వాళ్ళ హోటల్స్ దగ్గర వదిలిపెట్టేసి ఫైనల్గా మా హోటల్ దగ్గరకు వచ్చేసాము. మా రూమ్ రెడీ కావడానికి కొంచెం టైం పడుతుంది అంటే ఫస్ట్ వెళ్ళేసి లంచ్ చేసాము. బాగా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 2-3 అవుతా ఉండింది లంచ్. అసలు ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇది మెయిన్స్, రకరకాల ఆప్షన్స్, మళ్ళీ డిజర్ట్స్ అన్నీ బాగా టేస్టీగా ఉన్నాయి. హోటల్ అకామిడేషన్స్ బుక్ చేసుకోవడానికి ఒక 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మేము మధ్య ఆప్షన్లో పోయినాము. శశి కొంచెము నేచర్కి దగ్గర ఉండాలా, కొంచెం క్యాంపింగ్ స్టైల్ అలానే అమెనిటీస్ కూడా ఉండాలని ఈ హోటల్ని సెలెక్ట్ చేసుకున్నాము. అసలు మాకు బాగా చాలా నచ్చేసింది. ఇది లైటింగ్ పీస్ఫుల్నెస్ అన్నీ చాలా బాగున్నాయి. చెక్ఇన్ చేసిన 1 అవర్కి ఫస్ట్ గేమ్ డ్రైవ్ స్టార్ట్ అయింది. ఈవినింగ్ ఒక 2 అవర్స్ ఇలా కార్లో అందరినీ మళ్ళీ వెళ్ళి పిక్ చేసేసుకొని యానిమల్స్ని చూడడానికి మొదలు పెట్టాము. ఫస్ట్ అసలు హోటల్ లీవ్ అయితేనే ఎలిఫెంట్స్, జిరాఫ్స్, జీబ్రాస్ అన్నీ ఇక్కడిక్కడే కనిపించేశాయి. టూర్ గైడ్ కొంచెం అట్లా ఇలా అన్నీ తీసుకెళ్ళి అసలు రేపు ఎలా ఉంటుంది అని ప్రివ్యూ ఇచ్చినట్లు ఈరోజు మొత్తం చూపించేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసాం. వెనక్కి వచ్చాక ఇంకా డిన్నర్కి టైం ఉందంటే ఇక్కడ ఉన్న అమెనిటీస్ని కొంచెం యూజ్ చేసుకుందామని ఇలా గేమ్స్ ఇలా ఆడడానికి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి డిన్నర్ తిన్నాము. సెకండ్ డే గేమ్ డ్రైవ్కి యాక్చువల్ రిజర్వ్కి వెళ్తాము. నిన్న వెళ్ళిన గేమ్ డ్రైవ్ ఇక్కడ జస్ట్ చిన్నది అనమాట. ఇక్కడ ఒక 5-10 యానిమల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మామూలు రిజర్వ్లోకి వెళ్తే నీకు థౌజండ్స్ ఆఫ్ యానిమల్స్ అంత కనిపిస్తాయి అనమాట. ఇక్కడ బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు అందరూ. లోపలికి వెళ్ళే ముందర పాస్పోర్ట్స్ వచ్చి మొత్తం రిజర్వేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని టూర్ గైడ్ చూసుకుంటారు. అప్పుడే ఇక్కడ అందరూ సెల్ చేయడానికి చిన్న చిన్న ఆర్టిఫాక్ట్స్, బొమ్మలు ఉంటాయి కదా, అవి అమ్మడానికి వచ్చింటే మేము కూడా టెంప్ట్ అయిపోయి కొన్ని కొనేసుకొని పెట్టుకున్నాము. టూర్ గైడ్ అలా డ్రైవ్ చేస్తుంటే యానిమల్స్ మొత్తం చూడొచ్చు అనమాట. ఎలిఫెంట్స్, జిరాఫ్స్, పుంబాస్, హార్ట్ పీస్ ఇలా చాలా రకరకాల యానిమల్స్ అన్నీ ఉంటాయి. మేము ఎండ్ ఆఫ్ ద డేకి ఆల్మోస్ట్ ఆల్ 20-25 డిఫరెంట్ యానిమల్స్ని చూసాము. ఇలా పెద్దది ఏమన్నా ఉంటే లయన్స్, లెపర్డ్స్ టూర్ గైడ్స్ అందరూ వాకీ టాకీస్లో మాట్లాడుకుంటారు అనమాట, ఎక్కడున్నాయి ఎక్కడ అని. సో అలా సిగ్నల్ ఇచ్చుకుంటూ ఉంటే ఎక్కడున్నారో అక్కడికి టూర్ గైడ్ తీసుకెళ్తారు అన్నమాట. మేము లెపర్డ్స్, లెపర్డ్ కిడ్ లయన్ అసలు ఎంత నిద్రపోతూ ఉన్నాయో, అసలు పొద్దున్నే అవి పొద్దున్నే నిద్రపోతాయంట. ఎందుకంటే లయన్స్కి బ్లాక్ అండ్ వైట్ కొంచెం బ్రైట్గా ఉంటుందంట మార్నింగ్ టైమ్స్. సో అవి యాక్టివ్గా ఉండేది ఈవినింగ్స్, చంపేది కూడా ఈవినింగ్స్ అంట. సో మేమంతా యాక్చువల్ కిల్లింగ్స్ ఏం చూడలేదు ఈ సఫారీలో, బట్ అన్నీ కవర్ అయితే చేసాము. బిగ్ ఫైర్లో ఇవి ఇక్కడ బాగా పెద్ద యానిమల్స్ అంటారు. ఒక రైనో తప్ప మిగతా 4 చూసాము. ఏవి? లయన్, లెపర్డ్, బఫలో, ఎలిఫెంట్, ఆఫ్రికన్ ఎలిఫెంట్ అంటారు. సో అవి కవర్ చేస్తాము. ఈ లెపర్డ్స్ని ఇలా లయన్స్ చూడడానికి వచ్చినప్పుడు మాత్రం అసలు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఒక 50-40 కార్స్ అందరూ వచ్చేస్తారు చూడడానికి. అలా మొత్తం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూనంటే మా వెనకాల ఉన్న కారు ఒకటి ఇక్కడ బురదలో స్టక్ అయిపోయింది. సో మేము మళ్ళీ వెనక్కి వెళ్ళి హెల్ప్ చేస్తాము. ఇది కార్కి స్ట్రింగ్, అదే రోప్ టై చేసేసి కొంచెం పుల్ చేస్తారు. మెయిన్ సఫారీకి వచ్చేది యానిమల్ మైగ్రేషన్ చూడడానికి.
మేము ఉన్నప్పుడు వైల్డ్ బీస్ట్ మైగ్రేషన్ జరుగుతూ ఉండింది. ఇది టెంపరేచర్ని బట్టి టైంని బట్టి ఇలా పైకి కిందికి అన్ని యానిమల్స్ గ్రూప్లో మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ కెన్యా, టాంజానియా, ఆల్మోస్ట్ ఆల్ ద వే డౌన్ సౌత్ ఆఫ్రికా కాడికి కూడా వెళ్తాయంట. ఇవి వైల్డ్ బీస్ట్ చూస్తే అసలు థౌజండ్స్ థౌజండ్స్ కనిపిస్తూ ఉంటాయి మొత్తం ఇక్కడ. అసలు ఇవి ఎలా గ్రూప్తో గ్రూప్లో వెళ్తాయని బాగా ఆలోచించాము. లంచ్ తిందామని టూర్ గైడ్ ఒక స్పాట్కి తీసుకెళ్లారు. ఇక్కడ లంచ్ తింటుంటే ఏదో స్మెల్ వస్తుంది ఏదో స్మెల్ వస్తుంది అని తిన్నాము. తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ వైల్డ్ బీస్ మైగ్రేషన్ అయ్యేటప్పుడు ఈ రివర్ని క్రాసింగ్ చేస్తాయంట. రివర్ క్రాసింగ్ చేసేటప్పుడు ఇక్కడ హిప్పోస్, క్రొకడైల్స్, రకరకాల యానిమల్స్ ఉంటాయి. సో కొన్ని వైల్డ్ బీస్ని అలా క్రాసింగ్లో చనిపోతాయి. చనిపోయినప్పుడు అక్కడే ఉండిపోయాయి అన్నమాట. సో అక్కడ ఉండిపోయింటే ఈ స్మెల్ చాలా భయంకరంగా వస్తూ ఉండింది. అలానే ఇక్కడ చూస్తే వేరే బర్డ్స్, యానిమల్స్ వచ్చి మళ్ళీ దీనిలోనే తింటూ ఉంటాయి. అలానే ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే టూరిస్టులు వేరే వాళ్ళు అందరూ చెప్పకుండా సెల్ఫీల కోసమని కింద వరకు హిపోస్ దగ్గరికి, క్రొకడైల్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నారంట ఇంతకుముందు. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికని పోలీస్ ఆఫీసర్ని కూడా పెట్టారు ఇక్కడ. లంచ్ అయిపోయాక ఇంకా ఆఫ్టర్నూన్ కూడా అన్ని యానిమల్స్ని మళ్ళీ చూసుకుంటూ వెనక్కి వచ్చేసాము. ఒక్కొక్కరిని వాళ్ళ హోటల్ దగ్గర వదిలిపెట్టేసి మా హోటల్ దగ్గర కూడా వచ్చేసాము. నెక్స్ట్ డే యాక్చువల్గా మాసై మారా విలేజ్కి వెళ్ళాము. ఇది ఇక్కడ ఈ ట్రైబ్ వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు అని నేర్చుకోవడానికి. దీని గురించి చాలా ఫన్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అది నెక్స్ట్ ఎప్పుడన్నా వీడియోలో చూసుకుందాము. మాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ రిచువల్ డ్యాన్స్ లాగా ఉంటుంది. ఎవరు హైట్ ఎక్కువ ఎగురుతారు అన్న దాన్ని కాంపిటీషన్ లాగా పెట్టి ఇలా ఒక డ్యాన్స్ జరుగుతుంది. శశి నేను దానిలో బాగా పార్టిసిపేట్ చేశాము. నేనైతే శశి కన్నా నేనే హైట్ ఎక్కువ ఎగిరినా అనుకుంటున్నా, కానీ శశి మాత్రం శశినే ఎగిరినా అని శశి అంటారు. సో అలా బాగా ఫన్గా ఉండనింది. ఇవి చిన్న ఎలిఫెంట్స్ బొమ్మలు, జిరాఫ్ బొమ్మలు ఇట్లా కొనుక్కోవడానికి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అక్కడ ఇక్కడ అని నెగోషియేట్ చేసుకోవాలి, లేకపోతే కొంచెము అడ్వాంటేజ్ తీసుకుంటారు ఎక్కడికి పోయినా కూడా. బట్ అది మొత్తం మా సఫారీ. విలేజ్లో కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నైరోబీకి వెనక్కి. ఇక్కడ మధ్యలో లంచ్ కానీ స్టాప్ చేస్తారు, లంచ్ చాలా బాగుంది. తర్వాత అలానే అన్ని ట్రైబ్స్ కలిసి ఇక్కడ ఒక పెద్ద షాప్ పెట్టుకున్నారు ఇట్లా సువనీర్స్ది. సో ఇక్కడ కూడా ఇంకొక ఆపర్చునిటీ ఉంటుంది ఏమన్నా కొనుక్కోవడానికి. మాకైతే అన్ని ప్లేసుల కన్నా ఇక్కడే కాస్ట్ ఏమో ఎక్కువ ఉన్నట్లు అనిపించింది. వేరే చోట్ల కనిపించినట్టే కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నాయి. లంచ్ అయిపోయి మళ్ళీ నైరోబీకి వెనక్కి వచ్చేసాము. మా హోటల్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్స్ అన్నీ పిక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చి మళ్ళీ షికాగోకి వచ్చేసాము.